గరుడా ఎక్స్ప్రెస్ అన్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్. ఇటీవల మణిరత్నం హీరో కార్తీతో తెరకెక్కించిన చెలియా సినిమా ఫ్లాప్ అవడంతో ఈసారి ఎవరితో సినిమా చేయనున్నాడు అనేది ఆసక్తిగా మారింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో మణిరత్నం సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చినప్పటికీ ప్రస్తుతానికి ఆ ప్రాజెక్ట్ లేదని తెలిసింది. అయితే మణిరత్నం సినిమాకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే, ఐశ్వర్య రాయ్తో సినిమా తీసి విజయం సాధించాలి అనుకుంటున్నాడట. మణిరత్నం తెరకెక్కించిన ఇద్దరు గురు రావణ్ సినిమాల్లో ఐశ్వర్యరా నటించింది. తాజాగా మళ్ళీ మణిరత్నం దర్శకత్వంలో ఐశ్వర్యరా నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఏ దిల్ హై ముష్కిల్లో నటించిన ఐష్ ప్రస్తుతానికి ఏ సినిమాకి ఓకే చెప్పలేదు. దాంతో మణిరత్నం తీయబోయే సినిమాకి అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని తమిళం హిందీ భాషల్లో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరోపక్క ఐష్ భర్త అభిషేక్ బచ్చన్తో కలిసి గులాబ్ జామున్ సినిమాలో నటించే అవకాశాలున్నట్లు బాలీవుడ్లో వార్తలొస్తున్నాయి. ఇటీవల ఐష్ కేన్స్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవ వేడుకల్లో పాల్గొంది. ఈ సందర్భంగా తన సినిమాల గురించి ఐష్ మీడియాతో మాట్లాడుతూ, 5 నెలల పాటు వ్యక్తిగత కారణాల వల్ల సినిమాల నుంచి విరామం తీసుకున్నానని, గత వారం 2 స్క్రిప్ట్లు విన్నాను, సమయం వచ్చినప్పుడు పూర్తి వివరాలు తెలియజేస్తాను అని చెప్పారు. మరి ఇదే కనుక నిజమైతే ఐశ్వర్యరాయ్తో చేయనున్న సినిమాతో అయినా మణిరత్నం విజయం సాధిస్తారేమో చూడాలి.